తాడేపల్లి మున్సిపాలిటీ పరిధి శాంతినగర్కు చెందిన కొంతమంది యువకులను ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా వారి వద్ద గంజాయి ఉన్నట్లు తెలుసుకున్నారు. బర్త్డే పేరుతో గంజాయి సేవిస్తూ హంగామా చేస్తుండటంతో విషయం తెలుసుకున్న పోలీసులు వారిని స్టేషన్కు తరలించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అలాగే డీజీ సార్ ఆదేశాల మేరకు విజయవాడ సిపి గారు కమిషనరేట్ పరిధిలో ఈ గాంజా ఈ మత్తు పదార్థం అనేది విరివిగా వాడుతున్నారనే సమాచారం మీద అటువంటిది స్మోకర్స్ కానీ సెల్లర్స్ మెయిన్ వీళ్ళకి సర్క్యులేట్ చేసేవాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరుగుతుందని దాన్ని బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేకమైన బృందాలు టాస్క్ ఫోర్స్ సమన్వయంతో మొత్తం అన్ని పక్కల అన్ని పోలీస్ స్టేషన్లోనూ ప్రత్యేక శ్రద్ధ చూపించి మనం అందరినీ డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఈ దిశ వెహికల్స్ అవి కూడా ఇచ్చి మనకు ఓపెన్ డ్రైకింగ్ ఎక్కడ ఆ ఉన్న మిషన్స్ కూడా మనం తగ్గించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా రాత్రి ఇబ్రహీంపట్నం పోలీసు బీట్ తిరుగుతున్నప్పుడు శాంతినగర్ దగ్గర చిన్న సమాచారం మీద మీకు శాంతినగర్ నుంచి కౌలూరుకు పోయే చోట లెఫ్ట్ సైడ్ వెహికల్ సెక్షన్స్ కాలనీ ఉంది, అందులో 5 లేన్లో ప్రైవేట్ హౌస్లో కొంతమంది ఒక 20 ఇయర్స్ బాయ్కి బర్త్డే ఉందని చెప్పి అక్కడ కేక్ కట్ చేసుకుని కొంతమంది గ్యాదర్ అవ్వడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు ఏదో వీడియో అది తాగుతూ ఉంటే ఆ సమాచారం వచ్చి ఇంతమందికి గ్యాదరింగ్ ఉంది ఏమేమి ఉంటుందని చెప్పి పోలీసు అక్కడికి వెళ్తాం. మా సబ్ ఇన్స్పెక్టర్ సెక్టర్ ఎస్ఐ పాపారావు గారు ఆయన బృందం తీసుకుని వెళ్తారు. ఐదు సరౌండ్ చేసి అందులో చూస్తే ఈ దాదాపు సుమారు 12 మంది అందులో ఉండి మధ్య వది తాగుతూ అక్కడ కేక్ కట్ చేసిన దాకా ఇవన్నీ కనపడుతుంటే అందులో ఒక అతను దబ్బుకుని వెనకాల నుంచి డోర్ తీసుకుని పారిపోయే సంఘటనలో ఆ అతని దగ్గర మనకు ఒక సుమారు 1 కేజీ కన్నా వీటి చేయాలి, అది ఒక గాంజా దొరికింది. సో వీళ్ళందరి దగ్గర గాంజా పొజిషన్లో ఉంది. ఇది ఈ గాంజా ఎక్కడి నుంచి వచ్చింది, అది వెళ్ళిపోయిన అతను ఎవరు, అతనికి ఇంటి వాళ్ళకి సంబంధం ఏంటనే విషయాలన్నీ కూడా మన దర్యాప్తులు తేలాలి. సో వీళ్ళందరూ సందీప్ అనే పిల్లడి బర్త్డే పార్టీకి వీళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఆ ప్రైవేట్ ప్లేస్లో ఈ రకమైన కార్యక్రమం జరుగుతుంది. కానీ ఇది ఎవరో మన మిత్రులు ఒకళ్ళు అన్నట్టుగా ఇది రేవ్ పార్టీ అనే మీనింగ్లోకి ఇది రాదు, విజయవాడకి ఇంకా కల్చర్ రాలేదు. దయచేసి దీని మీద అందరం మన క్లారిటీతో ఉండాలి. ఇది అందరూ కూడా ఇందులో ఎవరు స్టూడెంట్స్ కానీ ఫైనాన్షియల్గా ఇది కానీ సౌండ్ కానీ ఇంకెవరో లేరు అందులో, అందరూ కూడా కూలి పని చేసుకునేవాళ్ళు. సందీప్ అనే అతని పిల్లాడితో ఆ వయసు గ్రూప్ వాళ్ళే పార్టీ అని చెప్పి బర్త్డే పార్టీ అని చెప్పి అక్కడికి వెళ్ళారు. అయితే ఇన్సిడెంటల్గా అక్కడ గాంజా కూడా దొరకడంతో మనం ఆ గాంజాని కూడా సీజ్ చేసి 12 మందికి ఆ గాంజాతో లింక్ ఉందా లేదా, ఎవరో అయితే అబ్స్టెండ్ అయిపోయాడో అబ్స్టెండ్ అయిన వాడికి హౌస్ ఓనర్ కానీ సందీప్ కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా సంబంధం ఉందా అనే విషయాలను చూసి అతను కూడా మనం ట్రాక్ చేశాక ఆ గాంజా ఆరిజిన్ ఎక్కడి నుంచి ఇక్కడ కొండపల్లి దాకా వచ్చిందనేది కూడా ట్రాక్ చేస్తాం.